భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి తుమ్మల పొంగులేటితో కలిసి పర్యటించారు డిప్యూటీ సీఎం బట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించారు. రాత్రి 12 గంటలకు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేశారు ఇరిగేషన్ అధికారులు. ట్రయల్ రన్ పంప్ హౌజ్ ను పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు మంత్రులు. దాదాపు 9,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితులు అట్లా ఉంటే మనం మన ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే మంత్రిమండలి అందరం కూర్చొని ఒక ఆలోచన చేశాం. ఆ ఆలోచన ఏంటంటే 6 నెలల్లో పూర్తి చేసే ప్రాజెక్టులు ఏంటి, సంవత్సరంలో మనం ఖర్చు పెడితే ఎన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి, 2 సంవత్సరాలకు ఎన్ని అవుతాయి, 3 సంవత్సరాలకు ఎన్ని అవుతాయి, 5 సంవత్సరాలకు ఎన్ని అవుతాయి అని ఒక ప్రయారిటీ చేసుకొని నిధులు రిలీజ్ చేసుకుంటూ ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టుకి 70 కోట్లు రిలీజ్ చేసి శాంక్షన్ చేస్తే కెనాళ్ళు రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు ఆ ఎన్ఎస్పి కెనాల్కి లింక్ చేయొచ్చని, ఆ తర్వాత వైరా ప్రాజెక్టు కూడా లింక్ చేయొచ్చు అని చెప్పి చెప్తే వెంటనే దానికి శాంక్షన్ చేయటం, పనులు ప్రారంభించటం, అక్కడ ఉన్నటువంటి మోటార్లకి డిపార్ట్మెంట్కి నిధులు కావాలంటే నిధులు రిలీజ్ చేస్తే డ్రై రన్ కూడా చేశారు, రాత్రే వెట్ రన్ కూడా చేశారని మంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే త్వరలోనే ఆ నీళ్లను కూడా పారిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది. ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటలు చెప్పారే తప్ప సామాన్యుడికి ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడ పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని నాడు పరిష్కరించడం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడ మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు బట్టి గారి చేతుల మీదుగా చేసుకున్నాం. ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇస్తూ ఆనాడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే కార్యక్రమాలు పెట్టామో, ఏవైతే 6 గ్యారంటీలు చెప్పి 5 గ్యారంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. 3-4 రోజుల క్రితం పెద్దల తుమ్మల గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 31,000 కోట్ల రూపాయలను రైతన్నల రుణాలని రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దైవాలు ఇవాళే అర్ధరాత్రి రాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము 3 మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7,000 కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని, సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు, తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. వెంటనే ఆయన మీరు చేయండి, ఎంత ఇబ్బంది అయినా సరే మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి, బట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతి నిపుణుడు ఉన్నాడు కాబట్టి ఎట్లా గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలుపెట్టండి అని చెప్పారు. ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం. రాత్రి 1 మోటార్ వదిలారు. 2nd ఫేజ్, 3rd ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారితోటి. తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. ఆరణపల్లిలో DMFT నిధులకెళ్ళి 4 కోట్లతో డ్రైనేజ్ నిర్మించుకోవడం, ఇంకొకటి నిన్ననే నేను బట్టి గారు పొంగులేటి అన్నగారు గడ్కరి గారు కలిసినప్పుడు ఇక్కడ ROP గురించి సేతు పని కింద 148 కోట్లతోని ఒక ROP 12 ROP ఇచ్చినాం మేము. దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది. ఆర్ఎంపి మినిస్టర్ అంటే మన తుమ్మల అన్నగారిని తీసుకోవాలి మన ఆదర్శం. ఆయన ఆర్ఎంపి శాఖ మంత్రిగా అప్పుడున్నా మన పోయిన టర్మ్లో ఉన్నా ప్రతి రోడ్ల అభివృద్ధి కోసం వారు చేసిన ప్లానింగ్ కానీ కృషి కానీ అందరికీ తెలిసిందే. నిన్న కూడా మేము అందరం పోయినాం, 5 మినిస్టర్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోయి
మతి ముఖ్యమైన హైదరాబాద్ విజయవాడ రెండు రాష్ట్ర రాజధానులైనవి, రాకపోకలు పెరిగినాయి, కొన్ని సాంకేతిక సమస్యలతో అక్కడ బీఓటీ ఉన్న సంస్థ రోడ్డు చేయకపోతే దాన్ని గడ్కరీ గారు వెంటబడితే కోర్టులో లీగల్ సమస్యలుండి అప్పటి సంస్థగా చేయకపోతే దాన్ని క్లోజ్ చేపించి వచ్చే నెలాఖరికి టెండర్ నోటీస్ ఇచ్చి 2 గంటల్లో విజయవాడ చేరే విధంగా నిన్ననే గడ్కరీ గారి దగ్గర మేమందరం కూడా మాట్లాడి